ఈ సంవత్సరం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని డెల్టా ప్రాంతానికి రబి క్రాప్ హాలిడే ప్రకటించడం తెలిసిందే. కానీ ప్రస్తుతం పెడన నియోజకవర్గంలోని పంట కాలువలు నిండుకుంటలా ఉన్నాయి. నిజానికి అవసరం ఉన్నప్పుడు నీళ్లు సరిగ్గా రాని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ అవసరం లేదు, నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. కారణమేంటో సంబంధిత అధికారులు తెలియజేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందని పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్వి బాబు సమ్మెట మీడియాకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణా డెల్టాకు ఈ సంవత్సరం రవి క్రాప్ హాలిడే ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం చెప్పిన విషయం ఏంటంటే పులిచింతల పూర్తి కాలేదు, పులిచింతల్లో కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు పూర్తి చేసుకుని పులిచింతల పూర్తి సామర్థ్యం నీటి సామర్థ్యం వినియోగంలోకి తెచ్చుకుంటే కృష్ణా డెల్టాకు మూడు పంటలకు సరిపడా నీటి సామర్థ్యాన్ని మనం నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈసారి దాళ్వా ఆపేయటం వల్ల కృష్ణా డెల్టాలోని కాలువలను రిపేర్ చేసుకోవచ్చు. తద్వారా రాబోయే పంటల్లో ఏ సాగునీటిని నిరంతరం సప్లై చేయొచ్చు, ఎలాంటి నీటి అద్దడా లేకుండా చేయొచ్చు అని కళ్ళబొల్లి మాటలు చెప్పింది వైసీపీ ప్రభుత్వం. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉంది. కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గంలో పంట కాలువలు నీటి పొరలిపో నీటికి నిండుకుండలాగా ఉన్నాయి. నీటి ప్రవాహం గతానికంటే ఎక్కువగా ఉంది. పంట సమయంలో ఇవ్వని నీరు ఇప్పుడు వృధాగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ ధోరణి, ఎందుకు ఇలా జరుగుతుందని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకటే విషయం స్పష్టమవుతుంది, ధాన్యాన్ని కొనుగోలు చేయలేకే మీరు క్రాప్ హాలిడేని ప్రకటించారనేది బహిరంగ రహస్యం. నిజంగా మీకు సొత్తశుద్ధి ఉంటే నీటిని విడుదల చేయకుండా కాలువ మరమ్మతులు చేపట్టాలి. కానీ ఆ దిశగా ఎక్కడ అడుగులేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బహిరంగ సభల్లో, ప్రెస్ మీట్లలో వైసీపీ శ్రేణులు చెప్పేది ఒకటే, మాది రైతు ప్రభుత్వం, మేము రైతులకి బ్రహ్మాండంగా సహాయం చేస్తున్నామని చెబుతుంది. క్షేత్రస్థాయిలో చూస్తే రైతులను నిండా ముంచి రైతులకు దగాకోరు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బు చెల్లించిన పరిస్థితి, కుప్పల రూపంలో కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని కొనని పరిస్థితి, ఆర్బీకేల చుట్టూ రైతులు ఈరోజు ప్రదర్శన చేస్తున్నారు. పాస్వర్డ్ సరిగ్గా రావట్లేదని, సాంకేతిక లోపాలు ఉన్నాయని, సిస్టాలు పనిచేయట్లేదని కుంటి సాకులతో రైతులను ఆర్బీకేల చుట్టూ ప్రదర్శన చేయించుకుంటుంది. అవి నిజంగా ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు కావు, రైతు దగాకోరు కేంద్రాలుగా తయారయ్యాయి. తక్షణమే వ్యవసాయ శాఖ మంత్రి స్పందించి రైతులకు ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కాకుండా అసలు మీరు ఈ సమయంలో కాలువలకు ఎందుకు నీరు విడుదల చేయాల్సి వచ్చిందో స్పష్టంగా ఒక ప్రకటన చేయవలసిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. చాలా తక్కువ సమయం ఉంది. మే, జూన్ రెండో వారంలో, మొదటి వారంలోనో ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. ఋతుపవనాలు వచ్చి వర్షాలు స్టార్ట్ అయితే వ్యవసాయ పనులు కూడా ప్రారంభమవుతాయి. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే కాలువలను మరమ్మతులు చేసుకోవాలి. లేకపోతే గతానికి మాత్రంగానే ఈసారి కూడా నీటి సరఫరాలో అనేక సమస్యలు ఏర్పడే బాగుంది. ఈ వైసీపీ ప్రభుత్వానికి రైతుల మీద కానీ వ్యవసాయం మీద కానీ సిత్తశుద్ధి లేదు. సిత్తశుద్ధి ఉంటే తక్షణమే నీటిని ఆపు చేసి కాలువలను రిపేర్లు చేయవలసిందిగా జనసేన పార్టీ బలంగా డిమాండ్ చేస్తుంది. జై జన